పాల్వంచ మండలంలోని కిన్నెరసాని, రాజపురం, యానంబైలు గ్రామాల్లో జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వేముల కార్తిక్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి రాబోయే రోజుల్లో అండగా ఉంటాం అని తెలియజేశారు. అలాగే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కొత్తగూడెంలో జనసేన పోటీ చేస్తున్నందున జనసేనకి ఓట్ వేసి గెలిపించమని కోరిన జనసేన నాయకులు బుడగం సత్యనారాయణ, షైక్ ఆఫ్రిది, అమీర్, విక్కీ, వినయ్, వంశీ, ప్రవీణ్, వెంకటసాయి, దావీదు, మహేష్, శ్యామ్, బుడగం వినయ్, కుంజ వినయ్, శివ, రాము, వరుణ్ తదితరులు. ప్రోగ్రామ్ ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన మన బుడగం సత్యనారాయణ గారికి, అఫ్రిది గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ, యువకులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. మనం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఇక్కడ ప్రచారం చేయించే దానిలో భాగంగా ఆయన వచ్చేదానికంటే ముందు మనం కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, జనసేన పార్టీ ఒకవేళ గెలిస్తే ఏం చేస్తుంది, మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, దానికి మనం ఎలా రాబోయే రోజుల్లో అండగా ఉంటాం అనే ఒక ముఖ్య కార్యాచరణ రూపొందించుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇలా జనం కోసం జనసేన అనే ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నాకంటే బాగా ఇంకెక్కువగా తెలుసు. దానిలో భాగంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఇలా కష్టపడి తిరిగి పార్టీని డెవలప్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు అన్ని పార్టీలాగా కాకుండా ఇక్కడ ఈ పార్టీలో ఏంటంటే డబ్బులు పంచడం కానీ, మందు, బిర్యానీ ఇలాంటి సిద్ధాంతాలు ఉండవు. ఒకళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు ఆశించాం, ప్రజలు డబ్బులు మనం దోచుకోము. మనం ఏంటంటే వచ్చే ప్రతి రూపాయికి కూడా నిక్కచ్చిగా లెక్క చెప్పి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో అని చెప్పి ప్రజలకు కూడా తెలియజెప్పాలి. అందులో భాగంగానే మనం అభిమానాలను ఒక జనసేన పార్టీ పైన నాయకులైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ మీద ఆదరాభిమానాలు కురిపించి జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి వేముల కార్తిక్ గారిపై ఓటు వేయాలని చెప్పని ఈ సభాముఖంగా ప్రార్థిస్తూ జై జనసేన, జై వేముల కార్తిక్.